ఇంకా 30 పాటలు కూడా ఈ నెలలో పూర్తి చేసి ఒక ఉన్నతమైన ఆటన కర్గా దాన్ని తీర్చిదిద్దబోతున్నాం. హాయిగా ఇంకెవరు మెకానికులు రోడ్డు మీద పడాల్సిన ఇబ్బంది ఉండదు. ఇలాంటి అనేక కార్యక్రమాలు గడప గడపకు పోయి ఎక్కడన్నా కరెంట్ సమస్య ఉన్నా సిమెంట్ రోడ్లు సమస్య ఉన్నా దాదాపు 16 కోట్లతో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు మీరు చదువుకున్న పాఠశాలలు ఒక్క ఈరోజు మీరు పోయి చూడండి, మీ పూర్వ విద్యార్థులే స్కూల్ అంటే ప్రేమ లేని విద్యార్థి అనేవాడు ఉన్నాడు ప్రపంచంలో. ఒక్కసారి పోయి మీ హై స్కూల్స్ కానీ మీ ప్రాథమిక పాఠశాలలు కానీ ఒక్కసారి చూడండి ఇప్పుడు ఎలా తయారు చేసింది. ప్రభుత్వం దాదాపు 20-30 కోట్ల రూపాయలతో పిల్లకాడ పట్టణంలో పెయింట్ లేసి ఫ్యాన్లు బిగించి మరుగుదొడ్లు నిర్మించి బండలేసి బ్రహ్మాండమైన బెంచీలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఉండవు బెంచీలు. అటువంటి బెంచీలు ఇస్తున్నాం ఈరోజు పేదవాళ్ళకి ఉచితంగా. డ్రెస్సులు కానీ బుక్కులు కానీ ఇలాగ అన్ని రంగాల్లో మీరు చూస్తే మంచినీళ్ళ పరంగా రోడ్ల పరంగా బైపాస్ రోడ్ పరంగా స్కూళ్ల పరంగా నవరత్నాలు కాకుండా ఇక రైతు భరోసా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ లెక్కేసుకొస్తూ వస్తే దాదాపు 200-300 కోట్లు సుమారు. ఈరోజు పిడుగురాల పట్టణాన్ని 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం గడిచిన 4 సంవత్సరాలు. ఇళ్ళ పట్టాలు మీరందరూ మధ్యతరగతి పేద నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి పేదవాళ్ళకు ఉండే కళ సొంత ఇల్లు ఉండాలని. ఈరోజు పిడుగురాల పట్టణంలో కనీసం సెంటు భూమి కొనాలంటే 2-3 లక్షలు తక్కువ లేదు. 1.5 సెంట్ అన్న కొనాలంటే మళ్ళీ 4 లక్షలు, ఆ పైన ఇంటికి ఒక 3-4 లక్షలు అంటే 8 లక్షల నుంచి 9 లక్షలు వెచ్చిస్తే అని ఈరోజు ఒక సొంత ఇంటి వాడు కాదు. అటువంటిది మనం ఏం చేసాం, అన్ని దగ్గర కాలనీ ఆదర్శ కాలనీ కానీ ఇటు మన లేదు మన పులిచిత్ర ప్లాట్ దగ్గర కానీ అన్నీ కూడా టౌన్ కానుకున్న కాలనీలో ల్యాండ్ తీసుకొని 7,000 మందికి మీ వాలంటీర్లు మీ ద్వారా పట్టాలు ఇప్పించారు. 17,000 ఇళ్ళుంటే ఇప్పటికి 5,000 మందికి ఇచ్చాం. ఈ నెల చివరికి మనం 2,000 మందికి ఇస్తున్నాం. అంటే 40% మంది పిడుగురాళ్ళ ప్రజలకి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇళ్ళని పట్టాలు ఇవ్వటమే కాదు, దాదాపు 2-3 లక్షల ఖరీదు చేసే సెంట్లు ఇవ్వటం అర్థం చేయకూడబోతుంది ఈ ప్రభుత్వం. ఇలాగ అన్ని చూసుకుంటే దాదాపు 1100 నుంచి 1200 కోట్ల రూపాయల అభివృద్ధి ఈరోజు. దీన్ని మనం ఇంటింటికి పోయి ప్రచారం చేయాలి, ప్రతి గడపకి తొక్కాలి. గతంలో లేదు, ఈరోజు రాజకీయాలు సోదరులారా. గతంలో ఓట్లో ఒక పెద్ద నాయకుడికి చెప్తేనో